పలమనేరు పోలీస్ స్టేషన్ నందు బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ సందర్భంగా బీజేపీ నాయకులకు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు డిఎస్పీ ఆరిఫుల్లా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నందు 3 కీలక అంశాలపై జడ్జిమెంట్ ఉన్నందున ఈ నెల 17వ తేదీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ సందర్భంగా బాబ్రీ మసీద్, రాఫెల్ యుద్ధ విమానాలు, శబరిమలలో మహిళల ప్రవేశం, ఈ 3 అంశాలపై తీర్పులో ముఖ్యమైనదని, బాబ్రీ మసీదు తీర్పు ఉన్నందున బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీర్పు ఎలా వచ్చినా స్వాగతించాలని, చట్ట వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయరాదని, అలా చేసిన వారిపై కేసులు పెట్టవలసి వస్తుందని, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని తెలిపారు. రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి వచ్చి బాబ్రీ మసీద్, రెండోది వచ్చి రాఫెల్ యుద్ధ విమానాలు యొక్క జడ్జిమెంటు, అదేవిధంగా మూడోది అయ్యప్ప స్వామిలో ఉమెన్స్ ఎంట్రీ పరంగా ఈ జడ్జిమెంట్స్ రాబోతాయి. ఇవి ఎక్కువ టైం కూడా లేదు. ఇందులో చెప్పాలంటే, మన ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో సుప్రీంకోర్టు పరంగా, వారు రంజన్ గొగోయ్ 17వ తేదీ గోయింగ్ టు బి రిటైర్మెంట్, వారు పదవీ విరమణ చేయు సందర్భంలో బిఫోర్ 17th జడ్జిమెంట్ రిలీజ్ అయ్యి ఉంది అన్నమాట. సో బిఫోర్ 17th 2 డేస్లో కావచ్చు, 3 డేస్లో కావచ్చు, బిఫోర్ 17th అన్నమాట. అందులో మెయిన్ ముఖ్యంగా జరుగుతున్న ఇష్యూస్ ఈ 3 మన కంట్రీకి సంబంధించిన ఇష్యూస్ అన్నమాట. సో ఇందులో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏమంటే, ఏదైతే బాబ్రీ మసీద్ ఇష్యూ ఉండాలో అందులో జడ్జిమెంట్ ఏ విధంగానైనా రావచ్చు. అందులో ఏది కూడాను ఒక ఇష్యూ వచ్చినాక ఒకరికి ఫేవర్ ఉంటుంది, ఒకరికి అగెన్స్ట్ ఉంటుంది. ఒకరికి అగెన్స్ట్ ఉంటే ఒకరికి ఫేవర్ ఉంటుంది, దట్ ఈస్ కామన్, అది ఇన్ జనరల్ అంతేగాని. సో ఇటువంటి జడ్జిమెంట్ పరంగా ఏదైనా ఒక కమ్యూనిటీకి ఫేవర్ అవుతుంది, ఒక కమ్యూనిటీకి ఫీల్ అవుతారు, అరే ఏమి ఇట్లా అయిపోయింది, ఏమి ఇట్లా చేశారే, ఇది అన్యాయము, ఇది అక్రమము, అలాంటి కొన్ని కాంట్రడిక్షన్ వర్డ్స్ దొల్లిపోతుంటాయి. ఎంత క్యాడర్లో కానీ ఎంత మేధావుల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న ఆల్టర్గేషన్స్ జరిగిపోతుంటాయి. మనకు చాలా ఫాస్టెస్ట్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా పరంగా కానీ, పత్రికా మూలంగా కానీ, పబ్లిక్ మూలంగా కానీ, ఇన్ జనరల్గా ఉన్నప్పుడు రకరకాలుగా కామెంటరీస్, రకరకాలుగా ఇష్యూస్ మనం కొన్ని తెచ్చుకుంటాం. సో అందుకు మనం చెప్పేది ఏమంటే, ఏ జడ్జిమెంట్ అయినా కానీ, ఏ రీతిగా, ఏ కమ్యూనిటీకి కానీ, ఏ పార్టీ పరంగా కానీ వచ్చినా కూడాను దానికి సంయమనంగా మనం వాటికి స్వీకరించాలి, వాటిని ఆదరించాలి, వాటిని గౌరవించాలి. అంతేగాని మనము సోషల్ మీడియా ద్వారా ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా మనము అప్లోడింగ్స్, సెండింగ్స్ చేశారంటే రికార్డెడ్గా, లీగల్గా దానికి బైండ్ వర్క్ అవ్వాల్సి వస్తుంది. దానికి మనము అన్వాంటెడ్గా అందులో మనము కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. సో జడ్జిమెంట్ పరంగా ఒకవేళ ఎవరికి కూడాను ఇష్టం లేనప్పుడు రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు. ఆ యొక్క రాజ్యాంగం పట్ల అది ఒక రూట్ ఉంది అన్నమాట. ఆ యొక్క జడ్జిమెంట్ పరంగా ఏదైతే జరుగుతుందో అయోధ్యలో, ఉత్తరప్రదేశ్లో, దానిపైన రివ్యూ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అది కూడా టేకనాన్ అవుతుంది. దానిపైన కూడాను అగైన్ జడ్జిమెంట్ పరంగా లీడ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ విషయాలు కొద్దిగా మిమ్మల్ని తెలుపుతామనేసి ఈ ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ సమూలంగా పిలిపించి విషయాలు చెప్పడం జరిగింది.